సక్సెస్ అనేది కంటిన్యూస్గా ఫ్యూచర్లో కూడా ఇలాగే చేయడం కోసం, ఇంకా ఫైన్ ట్యూన్ చేయడం కోసం మీడియా కూడా ప్రజలను ఎన్లైటన్ చేసి అంటే ఈ అవకాశాన్ని వాడుకోవాలి, ఇంకా దీన్ని వర్చువల్ ఎఫెక్టివ్గా ఇచ్చేయడంలో సలహాలు సూచనలు ఉంటే కూడా వీ వెల్కమ్ ఇట్. ఎందుకంటే అల్టిమేట్లీ అందరి గోల్ ఒకటే, తక్కువ ఇన్నో ఇంటర్వెన్షన్, దీంతో సిస్టమ్ దాని అంతటా కేర్ తీసుకునే రకంగా గవర్నెన్స్ ఉండగలిగితే మోడర్న్ డేస్లో ఎవరైనా డ్రీమ్ అదే, ఐడియల్ అదే, రోల్ వాళ్ళు చేయాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య మీరు గమనిస్తే నిన్న కురిసిన వర్షాల్లో అయినా ఎందుకు దీనికి రెలవెన్స్ ఉందంటే, గతంలో 2-3 నెలల ముందు కూడా వరదలు వచ్చినప్పుడైనా ఈ మధ్య వరదలు ఒకటి వచ్చినట్టున్నాయి, ఇప్పుడు నిన్న వర్షాలు ఒకటి. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఆ పార్టీతో తోకలుగా ఉండేవాళ్ళు కానీ పాయింట్అవుట్ చేస్తున్నది ఒకటే, వేర్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ అని. మేముంటే మా ప్రజెన్స్ తెలిసేది కదా అని. దానికి ఎఫెక్టివ్ ఆన్సర్ ఇచ్చింది ఇదిగో ఈ సిస్టమే, ఈ డెలివరీ సిస్టమ్. ముఖ్యమంత్రి ఎందుకు పోవాలి? అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారము వివిఐపిల మూమెంటే ఉండకపోతే బాగుంటుందనే గైడ్లైన్స్లోనే ఉంది. అక్కడికి పోతే ఆ టైంలో కలెక్టర్తో సహా మొత్తం ఆ వివిఐపి వెంబడి ఉంటే రిలీఫ్ మెజర్స్ ఎవరు చూస్తారు? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ టాప్ వివిఐపిలు ఎవరైనా సిస్టమ్ పనిచేసేటట్టు చూడాలి, దానికి అడ్డం పోకూడదు. అయిపోయిన తర్వాత ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది, చేసిందో లేదు తర్వాత రిజల్ట్ చూడొచ్చు. నిన్న చూస్తే ఫస్ట్ టైం మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ ఇచ్చేసిన తొలిసారి ఈ 4-5-5-6 జిల్లాలు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతున్నాయో 12 రోజులు ఇమ్మీడియట్ ఆయా కలెక్టర్ల చేతిలో ముందు అమౌంట్ పెట్టారు రిలీఫ్ మెజర్స్. అలా గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. వాలంటీర్లు కింద గ్రాస్ రూట్స్లో 70-80 ఏళ్ళకు ఉన్నారు కాబట్టి రియల్ టైంలో ఓ పక్క జరుగుతుండగానే ఎక్కడ ఎవరికి సహాయమో అది ఎన్యూమరేషన్ అయిపోయింది. ఒకవేళ క్యాంపులకు మూవ్ చేయాల్సింది అక్కడికి చేశారు, ఎక్కడైతే క్యాంపులకు మూవ్ చేసి వాళ్ళకు ఇవ్వాల్సిన వంటలు వండి వాళ్ళకు పెట్టారు, ఎక్కడైతే ఆ విలేజ్ కట్ అయి ఉంటే వాళ్లకు సరుకులు అవి డెలివర్ చేశారు, దాని మీద చెక్ చేసే సిస్టమ్ ఎప్పటికప్పుడు చూస్తూ వచ్చింది, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అందుబాటులో పెట్టారు. అందుకే స్మూత్గా ఎక్కడికక్కడ అయిపోయింది అని రివ్యూ చీఫ్ మినిస్టర్ గారు తీసుకుంటారు. తర్వాత అంతా అయిన తర్వాత ఎక్కడన్నా అనుకున్నట్టు జరిగిందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు. ఇది కావాలనా? లేక చంద్రబాబు నాయుడు కదా అప్పుడు కనపడినట్టు స్క్రీన్ అంతా తానే కనపడతా, అఫీషియల్స్ అంతా తన చుట్టూ కూర్చొని, అసలు సహాయం అందాల్సిన వాళ్ళేమో అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళేట్టు చేయాల్సిన బాధ్యత లేదా వెళ్ళేట్టు వెళ్ళడము వెళ్ళేట్టు చూడాల్సిన బాధ్యత ఉన్న అధికార వ్యవస్థ మొత్తం ఇక్కడ ఉంటుంది. అది కావాలన్నప్పటికీ మేము ఇప్పుడు కన్విన్స్ చేసే దాంట్లో ప్రక్రియలో భాగంగానే నెక్స్ట్ సుప్రీంకోర్టుకు పోయినా, ఇప్పుడు ఇచ్చింది స్టే అయితే దాన్ని వెకేట్ చేయించడానికి మళ్ళీ ప్రయత్నం చేసేలో భాగమైనా అవి నడుస్తుంటుంది ప్రక్రియ. ఈ ప్రక్రియ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంతకుముందు అడిగిందాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేదంటే దానికంటే ఇంకోటి ఎక్కువ ఉంటే దానికైనా వెళ్ళక తప్పదు. ఎందుకు తప్పదంటే దీనికంటే అల్టిమేట్ ఏమీ లేదు, ఒక మేజర్ విధానపరమైనది, అందులోనూ పేదలకు ఉపయోగపడేది, అందులో డౌన్ ట్రాడింగ్ సంబంధించిన ఉపయోగం, అందులో గవర్నమెంట్కి హక్కు ఉన్న ల్యాండ్కు సంబంధించినంత వరకు డెసిషన్ మేకింగ్లో ఫ్రీడమ్ ఉంటుందని నమ్ముతున్నాం కాబట్టి అది ట్రై చేస్తున్నాం. బట్ దాన్ని కన్విన్స్ చేయడంలో ఏ స్టెప్లో అది పూర్తి అవుతుంది, ఎప్పుడు అది ప్రాసెస్ పూర్తి అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్. దాని మీద నేను కామెంట్ చేయలేను, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ లాయర్ కూడా కాదు నేను దాని మీద లీగల్గా కామెంట్ చేయడానికి కూడా. కొదమసింహం అంటే యంగ్ అది అనుకుంటా, చెప్పాడులే నాకు ఏజ్ నంబరే తప్ప ఇది కాదని. ఆయన అట్లా అనుకోవాలని మా కోరిక, ఆయన అదే అనుకోవాలి, ఇంకా భ్రమల్లో ఉండాలి. పులివెందులకు సంబంధించినంత వరకు 2 క్వశ్చన్లు మీరు అడిగింది దీనికమ్మా, అది పులివెందుల సునీతమ్మ గురించి మాట్లాడిన దాంట్లో
సునీ ఆయన పులివెందల పులి సునీతమ్మ అనడం ద్వారానే ఆమె ఎవరి సహాయంతో తన ఇన్నాళ్ళు నడుపుతున్నదంతా కోర్టులో కానీ మిగిలినవి కానీ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అలాగే ఎవరెవరు జట్టు కట్టి ఎట్లా చేస్తున్నారు అనడానికి ఆయన మాటలే పెద్ద సాక్ష్యం అని నేను అనుకుంటున్నాను. ఆయనకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో చీలిక రావాలని, చీలిక వస్తే దాన్ని ఎట్లా వాడుకోవాలని ముందు నుంచి చూస్తున్నారు. దాంట్లో సక్సెస్ఫుల్గా ఆపరేట్ కూడా చేస్తుండొచ్చు. ఇంకా తట్టుకోలేక అది అప్పుడు పోయినాడు కాబట్టి అని ఉండొచ్చు. బట్ అది అనడం మంచిదని నేను ఎందుకు అనుకుంటున్నా అంటే అట్లీస్ట్ ఆ ముసుగులు పోతాయి. ముసుగులు పోయి ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడు అంతకుముందు వివేకానందరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. వాళ్ళ బావమరిది అంటే మల్లుడు అంటే సునీతమ్మ భర్త అవసరమైతే నేను ఎంపీకి పోటీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి మీద కూడా అప్పుడు మాట్లాడారు, మీడియాలో వచ్చాయి. ఆ తర్వాత కూడా పొలిటికల్ అంబిషన్స్ నర్చర్ చేస్తుంటే తీర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటే అది టీడీపీలోకి పోవచ్చు, లేదా టీడీపీ ద్వారా సపోర్ట్ చేసి వాళ్ళు పోటీ చేయొచ్చు. ఇట్స్ డెమోక్రసీ కాబట్టి అది ఏదో ఓపెన్గా చేస్తే బాగుంటుంది, అసలు ఎవరి పొజిషన్ ఏదో తెలుస్తుంది. అలాంటి ఓపెన్ దీనికి వచ్చినట్టు తెలియసే రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారని అనుకుంటున్నాం. మంచిది, శుభమని అనుకుంటున్నాం మేము. రెండవది, పులివెందుల సభకు సంబంధించి అది సక్సెస్ అనుకుంటే దానివల్ల ఆయనకు ఏదో ఆయన జవసత్వాలు కొంచెం పుంజుకుంటే నిజంగా ఆయన కొదమసింహంలాగా ఏదైనా లేచి ఇదైతే మంచిదే. ఎందుకు మంచిది అంటున్నా అంటే ప్రత్యర్థి ఎప్పుడూ నిజంగా బలంగా ఉన్నప్పుడే ఆ రియల్ పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఉండేది లేదు, అబద్ధ ప్రచారాలతో, విష ప్రచారాలతో, ఫేక్ దీంతో డిసెప్టివ్ పిక్చర్ ఓ పర్సెప్షన్ క్రియేట్ చేసి లేనిది ఏదో ఉన్నట్టు, నిజంగా జరుగుతున్నది ఏం జరగనట్టు చూపిస్తూ పబ్బం గడుపుకోవాలా అనే కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నప్పుడు దాన్ని మేము విభేదిస్తున్నాం, మా పార్టీ విభేదిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు. ఈ నాలుగేళ్లలో నాలుగున్నరలో మేము ఏం చేసామో మేము జనం దగ్గరికి వెళ్ళి చెప్తాము, నువ్వు ఐదేళ్లలో ఏం చేసావో నువ్వు అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీరు వెళ్ళి చెప్పండి, లెట్ ది పీపుల్ డిసైడ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి కూడా ఆయన అంటున్నది, నా నేను మీ సేవకుడిగా, మీ పాలకుడిగా, మీ సేవకుడిగా పూర్తిగా సంతృప్తికరంగా పనిచేశాను అనుకుంటానే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మా ప్రభుత్వం వల్ల మీరు బెనిఫిట్ అయ్యారంటేనే బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని కూడా చెప్పగలిగినంతటి దీంతో ఈయన మాట్లాడుతున్నాడు. ఆయనేమో 14-19 మధ్య ఇది చేశానని చెప్పడానికి కూడా ఏమి చెప్పుకోలేక ఆయన సంబంధం లేని విషయాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడికి సంబంధించి ఒక ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 3,000 మందో 4,000 మందో పక్క కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడి నుంచో రావడమో, లేదా పులివెందుల నుంచి రావడం కూడా ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ గారు పోయినప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మోస్ట్ వెల్కమ్ అన్నాడు. నాకు గుర్తుండి ఆమె రేణుకా చౌదరి అక్కడ వెళ్ళి తొడగొట్టింది అప్పట్లో పులివెందులకు, లాంగ్ బ్యాక్. అప్పట్లో మంచిది ఆడపడుచు వచ్చింది చీర ఇది పెట్టి పంపించండి అన్నాడు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఐజ్ అదేదో క్లోజ్డ్ ఇదేని ఎవడు అనట్లే, ఓపెన్ అనే ఆయన అది అభిమానంతో నన్ను ఆదరించినారనేది ఆ కుటుంబం ముందు నుంచి చెప్తున్నాను తప్ప. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4 వచ్చినారంటే, లేదా ఆ పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారంటే ఆ మేరకు ఆడ వీళ్ళు చెప్తున్నది నా అబద్ధాలు అయినట్టే కదా. ఏది పులివెందుల్లో అసలు ఎవరికి ఊపిరి ఆడిన ఎవరో అక్కడ ఇంకో రకంగా ఉంటుంది, అట్లా ఉంటుంది అనేది సినిమా మాటలన్నీ మాట్లాడుతుంటారు, అలాంటిది ఏదో చూపే పిక్చర్ చూపే ప్రయత్నం చేస్తారు, అదంతా నిరంకుశంగా ఉంటుంది, అన్ని అబద్ధమని ప్రూవ్ అయినట్టే కదా. సో ఆఖరికి నిలిచేది ఏంటంటే అభిమానంతో నువ్వు కుప్పంలో ఎందుకు నిలుపుకోలేకపోయావంటే నువ్వు అక్కడ మనిషిగా ఎప్పుడు లేవు, నువ్వు అక్కడ ఇల్లే కట్టుకోలే, ఒక ఇంట్లో ఆడ ఉండే ప్రయత్నం చేయలే, ఇప్పుడు కూడా అది కడితే ఊరికే వేస్ట్ అవుతుంది అనుకున్నాడేమో, దానికి కూడా సాకులు ప్రభుత్వం మీద చెప్తున్నాడు, పర్మిషన్లు రాలేదని చెప్పి పర్మిషన్ రాలే అందుకే కట్టలేని చెప్తున్నాడు ఆయన. నువ్వు కుప్పని నువ్వు ఎప్పుడో వదిలేసినావు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఎప్పుడు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు నిన్ను ఆదరించట్లే, దొంగ ఓట్లో ఇంకోటి వేసుకుని ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గెలుస్తూ వచ్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభిమానం చూపినారు కాబట్టి కుప్పం ప్రతిపక్ష నాయకుడిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు, కడపకు కానీ పులివెందులకు కానీ అసలు ఎలాంటి ఇది చేయకుండా ఒక సవతి తల్లి కంటే ఘోరంగా చూసి ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం దాన్ని మిగిలిన వాటిలాగే ఆదరించాడు, దానికి చూసుకున్నాడు కాబట్టి రెస్పాన్స్ అంత బాగా వచ్చింది. అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇన్ దీంట్లో ఏది
లోకల్ బాడీ ఎలక్షన్లో మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ మిగిలిన సర్పంచ్లు కానీ స్వీప్ చేశాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్. సో బేస్ క్రైటీరియా ఏది అనేది మళ్ళీ మళ్ళీ వ్యక్తిగా అయినా పార్టీగా అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నావా లేదా ప్రజలకు చేసావా లేదా దాంట్లో మేము ముందున్నాం. ప్రజల ఆదరణ ఉంటుందని నమ్ముతున్నాం. నువ్వు ఎప్పుడు ప్రజలతో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు కాబట్టి నిన్ను ఆదరించరు. ఒకసారి మోసపోతారు, ఇంకోసారి రియలైజ్ అవుతారు. 19లో శాశ్వతంగా ఇతను మనకు వద్దనుకున్నారు. అతని అవసరం లేదు, ఇతను లాంటి వ్యక్తులు అవసరం లేదు, ఇలాంటి రాజకీయం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ యొక్క భావం ఉంటుంది అనేది ఆచరణలో చూశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ చేర్చుకుంటారనేది మాకు గట్టిగా నమ్ముతున్నాం. అసలు ఎవరో ఒక వెహికల్లో ఎవడో పోయో అసలు సంబంధం ఏమి ఏమైనా కంట్రోల్ ఇదా ఈ నుంచి నొక్కగానే ఎవరెవరు ఎట్టుకుపోతారనడానికి అట్లా అట్లాంటివి జరిగి నిజంగా అది ఏదన్నా ఇక్కడ నుంచో పైన నుంచో ఇంకొకరి ప్రమేయమో లేక స్థానిక నాయకత్వం ప్రమేయమైన అంటే అట్లెందుకుంటుంది ఇంకో రకంగా ఉంటుంది. అది అలాంటి ఆలోచన కానీ ఇంకొకటి కానీ మొన్న చూశాను ఎక్కడ సంతన తలపాడు మా దళిత శాసనసభ్యుడు సుధాకర్ బాబు లోకేష్ అక్కడ వారం రోజులు అక్కడే టెస్ట్ వేసినట్టున్నాడు. ఆయన తిరిగి చూసినట్టున్నాడు. గడప గడపకు వెళ్ళాలని చూస్తే ఒక వీధిలో టీడీపీ స్ట్రాంగ్ హోల్డు గతంలో మాదిరే వాళ్ళు ఇంతకుముందు ఈ పసుపు నూలితో గొడగాలు ఇట్లాంటి పరిమాణ పనులు చేసే బ్యాచ్ ఉన్నట్టుంది. అక్కడ వాళ్ళు అన్ని అడ్డం పెట్టి లోపలికి రాకూడదు మా దాంట్లోకి అన్నారట అన్నారు. గొడవ జరిగింది. ఎస్సీ ఎమ్మెల్యే ఆయన చూడకుండా కూడా అటాక్ చేయబోయారు. దాని మీద రియాక్షన్ వచ్చింది. అలాంటి బుద్ధి కానీ అవి కానీ టీడీపీకి ఉన్నాయి. మీరు గమనిస్తే పాదయాత్ర టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళినా ఆ తర్వాత వెళ్ళాక పసుపు నీళ్ళతో చదివేవాళ్ళు అక్కడికేవాళ్ళు. మా దగ్గర ఎప్పుడు ఇంతవరకు ఎక్కడైనా అలాంటిది జరిగే అవకాశం లేదని ఎందుకంటున్నామంటే మా నాయకుడు అట్లా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు.